రాష్ట్రంలో ట్రిపుల్ ఐటి కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్జీయుకేటి సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీలో మొత్తం 4,400 సీట్లున్నాయి. వీటి భర్తీకి సెప్టెంబర్ 26న పరీక్షలు నిర్వహించారు. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. శ్రీ మాదిశెట్టి వేణుగోపాల్ గారు, అట్లాగే మాది కార్పొరేషన్ చైర్పర్సన్ మరి కొమ్మూరి పుట్టారావు గారు, ఇతర మరి మాజీ శాసనసభ్యులు మరి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మరి డైరెక్టర్ జయరామ్ రెడ్డి గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క పరీక్ష సుమారు 470 సెంటర్లను ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే 8 సెంటర్లు తెలంగాణలో మరి ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షను నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్కు కేవలం 10వ తరగతిలోని మరి మార్కుల ఆధారంగా ప్రామాణికంగా తీసుకుని అడ్మిషన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని ఒక 6-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క ప్రవేశాలు మరి ఈరోజు దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఈరోజు ప్రకటించుకోవడం కొంచెం ఆలస్యమైనప్పటికీ త్వరలో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుంది. సుమారు 4,000 ప్లస్ ఒక అదనంగా 10% డీటెయిల్ తీసుకుంటా 4,400 సీట్లకు